భక్తి టీవీ శ్రావణమాస వైభవం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యు సర్వదా శ్రావణమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థికి ఒక ప్రత్యేకత ఉంది ఈ మాసంలో వచ్చే బహుళ చవితి రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆరంభించడం ఎంతో శ్రేష్టమని శాస్త్రవచనం అటువంటి విశిష్టమైన పర్వదినం నేడు ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథిని సంకష్టహర చతుర్థిగా వ్యవహరిస్తారని మనందరికీ తెలిసిందే కాసిన్ని గడ్డిపోచలు సమర్పిస్తే ప్రసన్నుడయ్యే పార్వతీపుత్రుడు గణనాథుడు ఇంతటి విశిష్టమైన రోజున భక్తి టీవీ శ్రావణమాస వైభవంలో భాగంగా ఆ ఆది పూర్చునికి విశేషమైన కోటి గరికార్చనను నిర్వహించుకుందా అలాగే విశేషమైన స్తోత్రాలను పారాయణ చేద్దా సంధ్య వేళ ఈ అపూర్వమైన కార్యక్రమంలో సంకల్పపూర్వకంగా మనమందరం పాల్గొందాం ఇంతటి విశిష్టమైన కార్యక్రమానికి ఈనాడు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నోరి నారాయణమూర్తి గారు ఇక ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనచే ప్రారంభించవలసిందిగా శ్రీ నోరి నారాయణమూర్తి గారిని కోరుతున్నాము ओम्न्महाणाधिपत नम श्रीमहासरस्वत श्री नम श्रीगुरभ्यो नम हरे ओं गण गणपतिवामहे कविकश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मनस्पत आन श्रृणवन्नोतिदनम दीपाराधन ॐ नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्तेयस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुदाय श्रीवरदमूर्तये नमो नमः विघ्नेश्वरितिमार्ताण्डचन्द्रेन्द्रोपेन्द्रवन्दित नमो गणपते तुभ्यं ब्रह्मणां ब्रह्मणस्पते ॐ उद्दीप्यस्वजातवेदो मग्ननिर्वृतिं मम जीवनं च दिशो दिशा దీపలక్ష్మ్యై నమ శ్రీ నమః సరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం సకల సృష్టికి ఆధారభూతమైనటువంటి వ్యక్తి ప్రప్రథమంగా పూజలు స్వీకరించేటువంటి మహానుభావుడు అయినటువంటి గణపతి యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఈ లోకంలో మొట్టమొదటగా ఉదయించినటువంటి రంగు పసుపు రంగు మొట్టమొదటగా ఉదయించినటువంటి భగవంతుడు గణపతి అని శాస్త్రములు పలుకుతున్నాయి అందుచేతనే గణపతికి చిహ్నంగా ఏ వ్రతములు చేసినా ఏ నోములు నోచినా ఆదవు పూజ్యవు గణాధిపహ గణపతిని అర్చించకుండా ఏ పూజలు చేయడానికి వీలు లేదు ఒకవేళ చేస్తాను అని అహంకరించి ఎవడైనా గనక చేస్తే అది విఘ్నములు జరుగుతాయి అందుచేతనే పాలకడలిలో అమృతం కోసం దేవతలు రాక్షసులు అనేక మంది మందరగిరి పర్వతాన్ని తీసుకొని వచ్చి చిలికిన అమృతం పడక మందరగిరి పర్వతం కాస్త సముద్రంలో కూలిపోయి విలవిలలాడుతున్నప్పుడు దేవతా గణమంతా స్వామి హే నారాయణ మీరు చెప్పినట్లుగానే చిలుకడానికి వెళ్ళాము విఘ్నం జరిగింది అన్నప్పుడు మొట్టమొదటగా విఘ్నేశ్వరుని అర్చించారా ఆ వినాయకుణ్ణి పూజించారా అని అడిగారట వినాయకుణ్ణి గనక పూజించినట్లయితే విఘ్నేశ్వరుని అర్చించినట్లయితే సకల శుభములు కలుగుతవిని శాస్త్రములు పలుకుతున్నవి గనక మనము ఈ రోజున శ్రావణ మాసంలో ఆ గణపతిని అర్చించడం కూడా చాలా పుణ్యప్రదమైనటువంటిది ఎందుకని అంటే శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మాసం గణేషునికి గణేషుని గనక అర్చిస్తే తన కొడుకుని పూజించాడు అన్నటువంటి సంతోషం అమ్మవారికి కలుగుతుంది గణేషుని అర్చించటం వలన గణేషుని యొక్క దీవెన పార్వతి యొక్క దీవెన పరమేశ్వరుని యొక్క దీవెన వాళ్ళ మేనమామైనటువంటి నారాయణుని దీవెన నారాయణుడు ఆనందిస్తే లక్ష్మీదేవి దీవెన సకల దేవతల యొక్క దీవెనలు మనకు లభిస్తవే కనుక ఆ మహానుభావుని వేదం వర్ణిస్తుంది మొట్టమొదటగా ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తేష్ఠు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశి నేసి వసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమ ఇంకా విశేషమేమిటి అంటే ఈ మహామంత్రం ఇప్పుడు నేను పఠించి ఇక మన స్తోత్రానికి వెళ్ళదు మధ్య మధ్యలో గణేషుని యొక్క దివ్య విశేషాలు చక్కగా విని ఈ ప్రదోష సమయంలో అందరూ తరించవలసిందిగా ఈ భక్తి టీవీ ద్వారా మనకు అదృష్టం కలిగింది సకల పుణ్య సంపదను మనం తెచ్చుకునడానికి దారిద్ర్యం పోవడానికి రుణములు చేస్తారు అప్పులు చేసి బాధలు పడుతూ విలవిలలాడుతూ ఎందరెందరో కష్టాల పాలవుతున్నటువంటి వారందరికీ ఆ రుణములన్నీ విమోచన జరిగి దరిద్రం తొలగిపోయి ఆనందాన్ని ప్రకాశించే పుణ్యమైనటువంటి కార్యక్రమం ఇది గణేషుని యొక్క దివ్యమైనటువంటి అర్చన ఓ గణానా గుంహవామహే కవిం కవీనామంష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్ బోతి ఓం శ్రీ మహాగణాధిపత ఇంకొక విశేషం ఏమిటి అంటే సంకష్ట చతుర్దశి ఈ రోజున మహాగణాధిపతికి మోదకములు ఏ విధముగా ఇష్టమో ప్రధానమైనటువంటి అర్చనలో దూర్వారము అంటే గరిక ఇష్టం శివునికి బిల్వదళంలాగా మహావిష్ణుమూర్తికి తులసి దళంలాగా అమ్మవారికి కుంకుమతో అర్చన చేయటంలా లాగా మహాగణాధిపతికి ముఖ్యంగా గరికతో అర్చన చేస్తారు అది చూసిన చేసిన సమస్త సంకటములు అంటే కష్టములన్నీ తొలగిపోతాయి అందుచేతనే మొట్టమొదటగా ఈవేళ సంకట నాశన గణేష స్తోత్రం దీని పేరే మానవులు అనేటువంటి వ్యక్తులకు అనేక సంకటములతో మానసిక వ్యధలతో శారీరక బాధలతో రుగ్మతలతో ఉన్నటువంటి వారికి ఈ స్తోత్రాన్ని వినటం వలన ఈ రోజున ఈ దివ్యమైనటువంటి స్వామిని అర్చన చేయటం వలన అవన్నీ తొలగిపోతవి గనక అందరూ శ్రద్ధాళువులై విని తరించవలసిందిగా కోరుతున్నాం ఇది నారద మహర్షి నారద ప్రణమ్య శిరసాదేవం प्रणम्य शिरसा देवम् गौरीपुत्रम् विनायकम् गौरीपुत्रम् विनायकम् भक्तावासं स्मरेन्नित्यम् भक्तावासं स्मरेन्नित्यम् आयुष्कामार्धसिद्धये आयुष्कामार्धसिद्धये प्रथमम् वक्रतुण्डम् च वक्रतुण्डम् च एकदन्तम् द्वितीयकम् एकदन्तम् द्वितीयकम् तृतीयम् कृष्णपिङ्गाक्षम् तृतीयम् कृष्ण पिङ्गाक्षम् गज वक्त्रम् चतुर्थकम् गज वक्त्रम् चतुर्धकम् लम्बोदरम् पञ्चमम् च लाम्बोदरम् पञ्चमम् च षष्टम् विकटमेव च षष्ठम् विकटमेव च सप्तमम् विघ्नराजम् च सप्तमम् विघ्नराजम् च धूम्रवर्णम् तथाष्टकम् धूम्रवर्णम् तथाष्टकम् नवमम् बालचन्द्रम् च लचन्द्रञ्च दशमन्तु विनायकम् दशमन्तु विनायकम् एकादशम् गणपतिम् एकादशम् द्वादशं तु गजाननम् द्वादशन्तु गजाननम् द्वादशैतानि नामानि द्वादशैतानि नामानि त्रिसन्ध्यम् यः पठेन्नरः त्रिसन्ध्यम् यः पटे नरः न च विघ्नभयम् तस्य न च विघ्नभयम् तस्य सर्वसिद्धिकरं परम् सर्वसिद्धिकरं परम् विद्यार्थी लभते विद्याम् विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनम् धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रात् पुत्रार्थी लभते पुत्रा मोक्षार्थी लभते गतिम् मोक्षार्थी लभते गतिम् जपेत् गणपति स्तोत्रम् जपेत् गणपतिस्तोत्रम् षड्भिर्मासैः फलम् लभेत् దివ్యమైనటువంటి గణేషుని యొక్క దివ్య స్తోత్రాన్ని రోజున వినటం చేత ఎవరైతే శ్రద్ధలతో విన్నారో ఈ రోజు నుంచి మీకు ఆరు నెలలలో అనేకమైనటువంటి శుభములు జరగబోతున్నాయి ఒక సంవత్సరంలో మరల సంవత్సరం తిరిగేటప్పటికీ ఇంకా అభివృద్ధి చెంది మానవుడు సమస్తమైనటువంటి కష్టముల నుండి విముక్తి చెంది సర్వసుఖం అనుభవిస్తాడు దీనికి అనుమానం లేదు కనుక నారదుల వారు చెప్పినటువంటి దేవర్షి చెప్పినటువంటి పలుకులు గనక శ్రద్ధగా వినాలి అష్టానాం బ్రాహ్మణాం చ ్రామణి సమర్పే సమర్పే తస్ విద్యా భత్వాద్యా గణేశీ రాసి బ్రాహ్మణులకు ఎనిమిది కాగితాలు అలా ఇచ్చినా పుణ్యమే లేదు ఎనిమిది సార్లు దీన్ని పఠించి మనమే రాసి ఆ భగవంతుని దగ్గర అన్నిటికంటే ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు ఎవరంటే బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రణ్ బహ్నోతి భిస్ సకలమైనటువంటి బ్రహ్మ పదార్థం గణేషుడే మొదట్లో మనం చెప్పుకున్నట్లుగా మొట్టమొదటగా ఉదయించినటువంటి దివ్యమైనటువంటి రంగు పసుపు గనక ఆ ఓంకారంలో ఉన్నది మొట్టమొదటి అక్షరం కూడా ఓంకారమే అందుచేతనే మహానుభావుడైనటువంటి ఆ గణేషుని జాగ్రత్తగా చూడండి ఆ తొండాన్ని చూడండి ఆ తొండం ఎలా ఉన్నది దివ్యమైనటువంటి గణేషుని యొక్క దివ్యమైనటువంటి తొండం ప్రణవ స్వరూప వక్రతుండం ఆ తుండము తుండము అని తెలుగులో అంటారు తుండము అని సంస్కృతం తొండము అంటే తెలుగులో అందుచేతనే గణేషుని ఒక్కసారి మనం నమస్కారం చేయండి ఆ తొండాన్ని గణేషుని చూస్తూ ఉండండి మీరు టీవీలో ప్రేక్షకులు కూడా చూస్తూ ఉండండి తుండమునే కదంతమును తోరపు బొజ్జయుమహస్తముడు గమోయులు మెల్లని చూపుల మందహాసమున్ കൊണ്ടൊക്ക ഗുജുരൂപമുന കോരിന വിജ്ലകൾ യുണ്ടി പാർവതീ തനയ ഓയി ഗണാധിപ നീക്കും മൃക്കെദൻ പാർവതീ തനയ ഓയി ഗണാധിപ നീക്കും മൃക്കെദൻ మహాగణాధిపతిని అర్చన చేసేటప్పుడు పసుపుతో ముద్ద చేసి ఆ పసుపు ఆ ముద్దలోనే ఆహవన చేసి గణపతిని పూజ చేయాలి ఏ వ్రతం చేసిన ఏ పూజలు చేసిన అయితే వినాయకుడు అని పేరుతో ఒక ఆయన ఉంటాడు వినాయకుడు అని ఇప్పుడు ఈయన గణపతి వినాయకుడు అని ఒక ఆయన ఉంటాడు ఆయన ఎవరయ్యా ఆయన ఈయన ఒకటే కానీ ఆయన అమ్మవారు నలుగుతో చేస్తే ఆ నలుగుకి ప్రాణప్రతిష్ఠ చేస్తే పుట్టినటువంటి ఆయన పేరు వినాయకుడు మనం గణపతియే సకలమైనటువంటి భూమి మీద ఎనభై నాలుగు లక్షల దాసులే కాక ముక్కోటి దేవతలందరికీ కూడా ఆ గణములన్నిటికీ అధిపతి కనుక ఆయన గణపతి ఆ గణపతి ఏ రూపంలో ఉంటాడు అంటే పసుపు రూపంలో ఉంటాడు మరి ఈ వినాయకుడు ఎలా ఉంటాడు అంటే నలుగు రూపంలో ఉన్నాడు కనుక మట్టితో కూడా చేయొచ్చు అందుకని వినాయక చవితి నాడు ఇద్దరిని పూజ చేయాలి ఒకటి పసుపు గణపతిని పూజ చేయాలి ముందు తర్వాత మట్టి గణపతిని పూజ చేయాలి మిగతా అప్పుడన్నిటినీ ఏ దేవత అయితే పూజ చేస్తున్నామో ఆ దేవతకు సంబంధించినటువంటి పశువుముద్రను చేసి తర్వాత మిగతా దేవతను చేయాలి అంతటి గొప్పవాడనమాట మహానుభావుడైన వశిష్ట వామదేవాది దివ్యమైనటువంటి మహనీయుల చేత పూజలందుకున్నటువంటి స్వామిని గణేష పంచరత్నం శంకర భగవత్పాదుల వారు గణేషుని చూచి అద్భుతమైనటువంటి విశేషంతో వర్ణించారు జయ గణేశ్ జయ గణేష్ జయ గణేశ जय गणेश जय गणेश जय गणेश पाहि जय गणेश जय गणेश जय गणेश रक्ष मा जय गणेश जय गणेश रक्ष जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश पाहि मा जय गणेश जय गणेश जय गणेश रक्ष जय गणेश जय गणेश जय गणेश रक्ष मुदा करात् मोदकम् सदा विमुक्तिसाधकम् सदा विमुक्तिसाधकम् मुदा करात् मोदकं सदा विमुक्तिसाधकम् मुदा करात् मोदकं सदा विमुक्तिसाधकम् कलाधरा वतं सकम् लासिलोकरक्षकम् विलासि लोकरक्षकम् अनायकैकनायकं विनाशते भदैत्यकम् नायकैकनायकं विनाशते भदैत्यकम् अनायकैकनायकं विनाशते भदैत्यकम् अनायकैकनायकं विनाशते भदैत्य न तासुभासुनाशकं न मामितं विनायकम् द्रासुनाशक नमा विनायक नता सुभा नमा विनायक नद्राशुभाषुनाशक नमा विनायक जय गणेश जय गणेश जय गणेश पा माम जय गणेश जय गणेश जय गणेश पा जय गणेश जय गणेश जय गणेश रक्ष जय गणेश जय जय गणेश जय गणेश रक्ष मा जय गणेश जय गणेश जय गणेश पाहि मा जय गणेश जय गणेश जय गणेश पाहि मा जय गणेश जय गणेश जय गणेश रक्ष माम जय गणेश जय गणेश जय गणेश रक्ष मा न तेतरादिभिकरं नवोदि तार्कभास्वरम्तरादिभिकरं नवोदि तार्कभा नमत्सुरारि निर्जरं नताधिकापदुद्धरम् नमत्सुरारि निर्जरं नताधिकापदुद्धरम् सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरम् सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरम् सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरम् महेश्वरं तमा श्रिएमेशरंतरम जय गणेश जय गणेश जय गणेश पाई जय गणेश जय गणेश जय गणेश पाही जय गणेश जय गणेश जय गणेश रक्ष जय गणेश जय गणेश जय गणेश रक्ष जय गणेश जय गणेश हि मा जय गणेश जय गणेश जय गणेश रक्ष मा जय गणेश जय गणेश जय गणेश रक्ष समस्त लोक शंकरं निरस्त दैत्य कुञ्जरं समस्त लोक शंकरं निरस्त दैत्य कुञ्जरं दरे तरोदरं वरं वरे दरे दरोदरं वरं वरे भवक्रमक्षरं दरेतरोदरं वरं वरे भव

नमस्कृ नमस्करो विभा जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश पाहि मा जय गणेश जय गणेश जय गणेश रक्ष मा जय गणेश जय गणेश जय गणेश रक्ष मा जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश पाहि मा जय गणेश जय गणेश जय गणेश जय गणेश जय गणेश जय गणेश अकीनाति मजनम चिंतनोक्तिभाजनमिंचनाजनम चिंतनोक्तिभाजनमि पूर्वनंदनम भाजनम गर्व चर्वन सुरारी पूर्व नंदनम सुरारी सुरारि चर्वण पुरारी पूर्ववंदनम सुरारि गर्व चर्वणम् सुर पूर्वनन्दनं सुरारि गर्वचर्वणम् जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश पाहि मा जय गणेश जय गणेश जय गणेश रक्ष मा जय गणेश जय गणेश जय गणेश रक्ष मा प्रपञ्च नाश भीषणं धनुञ्जयादिभूषणम्भीषणम् धनंजयादिभूषण कपोल दान वरण भजे पुराण वारपोल दान वरण भजे पुराण वरण कपोल दान वरण भजे पुराण वरण कपोल दान वरण भजे पुराण वरण जय गणेश जय गणेश जय गणेश पामा जय गणेश जय गणेश जय गणेश पाईमा जय गणेश जय जय गणेश जय गणेश रक्ष मा जय गणेश जय गणेश जय गणेश रक्ष मा जय गणेश जय गणेश जय गणेश पाहि मा जय गणेश जय गणेश पाहि मा जय गणेश जय गणेश जय गणेश रक्ष मा जय गणेश जय गणेश जय गणेश रक्षमा नितान्तकान्त दन्तकान्ति मन्तकान्तकान्त दन्तकान्ति चिरन्तरूपमन्तहीनमन्तराय कृन्तनम् चिरन्त रूपमन्तहीनमन्तराय कृन्दनं कृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां मृदन्तरे निरन्तरं वसन्तमेव योगिना कमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततं कमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम् जय गणेश जय गणेश जय गणेश पाई माम जय गणेश जय गणेश जय गणेश पाही जय गणेश जय गणेश जय गणेश रक्ष जय गणेश जय गणेश रक्ष जय जय गणेश जय गणेश जय गणेश जय जय गणेश पाही माम जय गणेश जय गणेश जय गणेश रक्ष जय गणेश जय गणेश गणेश जय गणेश रक्षमा महागणेश पञ्चरत्न मादरेण योन्वहम् महागणेश पञ्चरत्न मादरेण योन्वहम् <स्यणनेश्य Leonardo> प्रजल्पति प्रभातके हृदि स्मरन् गणेश्वरम् प्रजल्पति प्रभातके हृदि स्मरन् गणेश्वरम् अरोगत अदोषताम् सुसाहितिं सुपुत्रताम् अरोहताम् अदोषताम् सुसाहितिं सुपुत्रताम् समाहिष्टभूत्

జయ గణే జయ గణే జయ గణే పాహ జయ గణేష్ జయ గణే జయ గణే పాహ జయ గణేష జయ గణే జయ గణేష రక్ష మయ గణే జయ గణే జయ గణే రక్ష జయ గణేష జయ గణేశ జయ గణేష పాహి మయ గణే జయ గణేష్ జయ గణే జయ గణే జయ గణే రక్ష మయ గణే జ జయ గణేశ రక్షమాం జై గణేశ రక్షమాం జై గణేశ రక్షమాం జై గణేశ పాహిమాం జై గణేశ పాహిమాం జై గణేశ గణేశ రక్షమాం జై గణేశ బలో గణేష్ మహారాజ్ కి జై ఇప్పుడు గణేషుని యొక్క దివ్యమైనటువంటి అష్టకం యతో నంత శక్తి రనంతాస్ జీవా यतोऽनन्तशक्तेरणनन्ताश्च जीवा यतोऽनन्तशक्तेरनन्ताश्च जीवा जीवा ततो निर् गुणादप्रमेया गुणास्ते यतो निर्गुणादप्रमेया गुणास्ते निर्गुणादप्रमेयागुणास्ते यतोऽनन्तशक्तेरनन्ताश्च जीवा यतो यतोऽनन्तशक्तेरणन्ताश्च जीवा यतो निर्गुणादप्रमेया गुणास्ते यतो निर्गुणादप्रमेया गुणास्ते यतो भाति सर्वं त्रिधा भेदभिन्नम् यतो भाति सर्वं त्रिधा भेदभिन्नं यतो भाति सर्वं त्रिधा भेदभिन्नं यतो भाति सर्वं त्रिधा भेदभिन्नं भिन्नम् तदा सं गणेशं नमामो भजामः सदा तं गणेशं नमामो भजामः यतश्चाविरासीत् यतश्च विरासीत् यतश्चा विरासीत् यतश्चा विरासीत् जगत् सर्वमेतत् जगत् सर्वमेतत् तथाभ्यासनो तथाभ्यासनो विश्वगो विश्वगोप्ता तथा देन्द्रादयो देव सङ्घा मनुष्याः तथेन्द्र देव देवसङ्घ तथा तथा इन्द्रादयो इन्द्रादयो तथेन्द्रादयो तथेन्द्रादयो देवसङ्घा देव सङ्घा मनुष्याः सदा गणेशं गणेशम् सदातम् गणेशम् नमामो भजामः नमामो भजामः यतो वह्नि यतो वह्नि भवो भूर्जलं च भवोर्भूर्जलम् च युतः सागरश्च यतः चन्द्रमा व्योम वायुः चन्द्रमा व्योम वायुः यतस्तावराजङ्गमा यत्रस्तावराजङ्गमा वृक्षसङ्घाः वृक्षसङ्गाः सदा तं गणेशं नमामो भजामः सदा तं गणेशं नमामो भजामः यतो दानवः किन्नरा यतो दानवा किन्नरा यतो दानवाः किन्नरा यतो दानवाः किन्नरा సహజంగా సంస్కృతంలో ఎలా ఉంటుందంటే దానవాహ కిన్నరా ఉందనుకోండి మనం వేగంగా చదివేటప్పుడు దానవాహ్ కిన్నరా అని చదవచ్చు దానవాహ్ అక్కప్పలు అంటారు అనమాట సంస్కృతం అక్కప్పలు అని ఉంటాయి అన్నమాట అది ఆ విసర్గను పూర్తిగా చదవక్కర్లా మనం విడగొట్టేటప్పుడు మాత్రం యతో దానవాహ అర్థాలు చెప్పేటప్పుడు మాస్టర్ గారు అలా చెప్తారు గురువు గారు కానీ మనం చదివేటప్పుడు యతో దానవా కిన్నరా गेतो दानव किन्नरा यक्ष संघा संघा यक्ष यतचारतचारण वारणश्वापदाश वारणश्वापदाश य पक्षिकीटा यतः पक्षिकीटा यतो वीरुधश्च यतो वीरुधश्च सदातम् गणेशं नमामो भजामः सदातम् गणेशम् नमामो भजामः यतो बुद्धिरज्ञाननाशो यतो बुद्धिरज्ञाननासो मुमुक्षोर्यतः मुमुक्षोर्यतः सम्पदो भक्ता सम्पदो भक्त सन्तोषिका स्युः सन्तोषिका स्युः यतो विघ्ननाशो यतो विघ्ननाशो यतः कार्यसिद्धिः यतः कार्यसिद्धिः सता तम् गणेशम् सदा तम् गणेशम् नमामो भजामः नमामो भजामः यतः पुत्र सम्पद्यतो यतः पुत्र सम्पद्यतो वाञ्छितार्धो वाञ्छितार्धो यतो भक्त सादातं गनेशं। सादातं गनेशं। यतो भक्त विघ्नास्तदा विघ्नास्तदा अनेकरूपाः अनेकरूपाः यतः शोकमोहौ यतः शोकमोहौ यतः काम एव यतः काम एव सदा तं गणेशम् सदातं गणेशम् नमामो भजामः नमामो भजामः यतो अनन्तशिक् शक्तिः यतो अनन्तशक्तिः सशेषो बभूव सशेषो बभूवा यतो अनन्तशक्तिः यतो अनन्तशक्तिः शेषो बभूव शेषो बभूवा धराधारणे धराधारणे एकरूपे च शक्तः एकरूपे च शक्तः यतोऽनेकधा यतो ने कदा स्वर्गलोकाहिनाना स्वर्गलोकाहिना सदा तं गणेशं सदातं गणेशं नमामो भजामः नमामो भजामः भजा यतो वेदवाचो

नन्दभूतम् सदा तं गणेशं नमामो भजामः नमामो भजामः श्रीगणेश उवाच श्रीगणेश उवाच पुनरुचे पुणरुचे गणेशाधीनं गणेशाधीनं पुनरुचे पुनरुचे गणाधीशम् गणाधी

ప్రతి మంత్రాలలో ప్రతి పూజలలో ఒక విశేషమైనటువంటి ఒక మంత్రం చదువుతారు అందరూ ఇలా చేతులు జోడించండి ఇది చాలా గొప్ప మంత్రం మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ మీ ఊళ్ళో కానీ మా ఊళ్ళో కానీ ఎవ్వరు జపించిన వికటో ङ्गोदरश्च विकटो विघ्ननाशो गणाधिपः विघ्ननाशो गणाधिपः धूमकेतुः धूमकेतुः गणाध्यक्षो गणाध्यक्षो फालचन्द्रो फालचन्द्रो गजाननः गजाननः वक्रतुण्डः वक्रतुण्डः शूर्पकर्णः शूर्पकर्णः हेरम्बो Skandapur Vajaha Skandapur ఇవి పదహారు కపిలో కపిలోగజకన్నిక లంబోదరచ వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రోగజాన వక్రతుండ శోర్పకర్ణో హేరంబస్కంధ పూర్వజ షోడసైత నామాని ఎప్పడేదీ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తావార్యు నజాయతే యుద్ధములు జరగబోయేటప్పుడు గణేషుని అర్చిస్తే విజయ గణపతి చాలామంది గణపతులు ఉన్నారు వాటిలో ప్రధానమైనటువంటివి ముప్పై రెండు గణపతులున్నారు ఈ మహానుభావుడు నాట్యం చేస్తాడు ఆయనను నృత్య గణపతి అంటాడు చక్కగా ఉపదేశం చేస్తారు సిద్ధి బుద్ధి అని ఇద్దరు భార్యలు ఆయనకు సిద్ధి బుద్ధి ఎవరు వీళ్ళు గణేషుని యొక్క దివ్యమైనటువంటి వినాయక మహానుభావుని యొక్క అమ్మ పేరు పార్వతీదేవి పార్వతీదేవికి ఒక సోదరుడున్నాడు హిమవంతుడు అని పేరు కలిగినటువంటి మహారాజు యొక్క భార్య పేరు మేనక మేనక అంటే రంభావరోసి మేనక కాదు ఆమె మేనక వేరు వాళ్ళ ఇద్దరికీ ముగ్గురు పిల్లలు పుట్టారు ఈ విషయం ఎవరు చెప్పారయ అంటే కాళిదాసు గారు ఆయన యొక్క కుమార సంభవంలో చెప్తారు ఈ విషయాలు మొదటి అమ్మాయి పేరు గంగ రెండవ అమ్మాయి పేరు పార్వతి వాళ్ళకు ఒక అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి పేరు మైనాకుడు ఈ మైనాకునికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అంటే మేనమామ అనమాట ఈయన ఎవరినో చేసుకోవాలయన మేనమామ పిల్లలనే సిద్ధి బుద్ధి సిద్ధి వినాయక కొంచెం అలా భజన చేద్దాం మనం చక్కగా సిద్ధి వినాయక శివ తనయ ఇలానండమ్మా ఇలా అంటే పాపాలన్నీ పోతాయి సిద్ధి వినాయక శివ తనయా బుద్ధి ప్రదాయక మృదు హృదయా సిద్ధి వినాయక శివ బుద్ధి ప్రదాయక మృదు హృదయా గణాధినాయక కదలూమయా గణాధినాయక కదలూమయ భక్తజనులను భోవగ సమయమయ నమో గజాన ఓం నమో గజాన సర్వమంగళకారణ పార్వతీసు పవన విఘ్న నివారణ పాహి విఘ్న నివారణ ఓం నమో గజన సిద్ధి వినాయకుని గురించి ఉంటుంది సిద్ధి వినాయక నమో నమో అని చెప్పేటువంటి మాటలు మీకు చక్కగా చెబుతారన్నమాట సిద్ధి వినాయకుడిని అర్చన చేస్తారు ఆ అర్చన చేయటమే కాదు ప్రతి సంగీతంలో కానీ శ్లోకాల్లో కానీ పురాణాలు చెప్పేవాళ్ళు కూడా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చెబితేనే కానీ పురాణం మొదలుపెట్టరు మంత్రం మంత్రం చదివేవాళ్ళు కూడా ఓం గణానాంత గణపతికుం అని వేద మంత్రం చదివితే కానీ వైదిక కర్మలు మొదలుపెట్టరు సంగీతం కానీ సాహిత్యం కానీ ఏ పనైనా సరే వ్యవసాయం కానీ యుద్ధం కానీ చదువులు కానీ చదువులు చెప్పేటప్పుడు గణపతి యొక్క నవరాత్రములలో మహాగణాధిపతికి విద్యా గణపతిగా అర్చన చేస్తారు ఆ దివ్యమైనటువంటి మహాగణాధిపతి యొక్క దివ్యమైనటువంటి అర్చనలో ప్రధానమైనటువంటిది ఈ వేళ మానవ జీవితానికి కావాల్సింది రుణం రుణాలు పోతాయి రుణాలు చేస్తారు కొన్ని కారణాల వలన సంసారంలో తల్లిదండ్రులు పెద్దలు మన కొరకై కొన్ని అప్పులు చేస్తారు ఈ అప్పుల యొక్క బాధ వర్ణనాతీతం బ్యాంకుల్లో చేస్తేనేమో వాళ్ళు గోలబెడుతుంటారు మాకిమ్మని మామూలుగా చేస్తేనేమో ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటారు కళ్ళ వెంట నీళ్లు కారుతాయి ఒక్కొక్కసారి మరణించాలి అనిపిస్తుంది ఆ బాధలు తట్టుకోలేక అప్పుల బాధలు తట్టుకోలేక అలాంటి వాళ్ళు ఈ పుణ్యమైన దివ్యమైనటువంటి రుణ విమోచన స్తోత్రాన్ని విన్నా పారాయణ చేసిన ఆ రుణములన్నీ ఆరు నెలలు సంవత్సరం లోపు తీరిపోతాయి సంవత్సర శుభములు కలుగుతాయి గణేష్ అనుగ్రహం వలన శ్రద్ధగా విని తరించవలసిందిగా భక్తి ఛానల్ వారి ద్వారా మనందరం తరించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పరుస్తున్నారు ఆ గణేషుని యొక్క దివ్యమైనటువంటి రుణ విమోచన గణేష స్తోత్రం సింధూరవర్ణం ద్విభుజం గణేశం त्रिभुजं सिन्दूरवर्णं त्रिभुजं गणेशम् सिन्दूरवर्णं द्विभुजं पद्मदले लम्बोदरं पद्मदले निविष्टम् सिन्दूरवर्णं द्विभुजं गणेशम् सिन्दूरवर्णं विभुदं गणेश लम्बोदरं पद्मदले निविष्टम् लम्बोदरं पद्मदले निविष्टम् ब्रह्मादिदेवैः परिसेव्यमानम् ब्रह्मादिदेवैः परिसेव्यमानम् ब्रह्मादिदेवैः परिसेव्यमानम् హారాజుకి జై గణేషుకి సంగీతం ఇష్టం ఆయన మనం మాట్లాడేటువంటి అక్షరాలున్నవే ఆ అక్షరాల స్వరూపం అన్నాడు ముత్తుస్వామి దీక్షితులు అని పేరు పేరుగలిగినాయి సంగీత ప్రపంచంలో ముగ్గురున్నారు త్యాగరాజు కవిత్రయంలాగా త్యాగరాజు శ్యామ శాస్త్రి ముత్తుస్వామి దీక్షితులు ముత్తుస్వామి దీక్షితుల గారిది గుహ అని ఉంటుంది గుర్తు ఆయన ఏమన్నాడు ఆయన వాక్కుల యొక్క రూపం నాలుగు రూపాలు ఉంటుంది కనుక ఆ నాలుగు రూపాలు నీవే స్వామి భూతాదుల చేత సమస్తమైనటువంటి భూతగణము చేత అర్చన చేయబడినటువంటి మహానుభావా నీకు నమస్కారమని మా ఆనుభావుడు నమస్కారం చేశాడు సృష్ట్యాదౌ బ్రహ్మణ సమ్యక్ సృష్ట్యాదౌ కూజిత సిద్ధయే పూజిత పరసిద్ధయే సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతుమి ఋణనాశం ఈ వినీటటువంటి వారందరూ కూడా నమస్కారం చేసుకోండి ఋణనాశం కరోతుమి ఋణనాశం కరోతుమే ఈ రుణములన్నీ తీర్చు తండ్రి মহান భావనార్థం

వారు సృష్టి చేయడానికి నీ దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది సృష్టి చేశారు స్వామి అలాంటి నీవు ఓ పార్వతీపుత్ర నా రుణమును తీర్చి సుఖమురు కలిగించు త్రిపురాసుర సంహార సమయంలో కూడా ఈశ్వరుడు నిన్ను అర్చన చేశాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణంలో కూడా గణపతి పూజ ఉన్నది గణపతి వేరు వినాయకుడు వేరే చెప్పుకున్నాగా అందరికంటే మొట్టమొదటి వాడు పార్వతీ పరమేశ్వరులు కూడా విఘ్నాలు జరగకుండా ఉండడానికి వాళ్ళ కళ్యాణ సమయంలో గణపతిని పూజ చేశారు త్రిపురాసుర సంహారంలో హే స్వామి నిన్ను అర్చన చేశారు కాబట్టి ఓ పార్వతీపుత్ర మాకు రుణ చేయి हिरण्यास्य पादीनाम् हिरण्यासस्य पादीनां हिरण्यकस्य पादीनां हिरण्यकस्य पादीनां वधार्धे विष्णुनार्चितः वधार्धे विष्णुनार्चितः सदैव पार्वती पुत्र అని పేరు కలిగినటువంటి రాక్షసుని సంహరించడానికి నారాయణుడు మొట్టమొదటగా విష్ణుమూర్తి తన యొక్క విజయము చేకూరాలి అనేటువంటి భావనతో నిన్ను అర్చన చేశాడు స్వామి అలాంటి దేవా నాకు రుణ విమోచనమును చెయ్యి మహిష దేవ్యా గణనాథ ప్రపూజి సదైవ పార్వతీ పుత్ర సదైవ పార్వతీ మహిషాసురుడు అని పేరు కలిగినటువంటి ఒక దుర్మార్గుడైన రాక్షసుడున్నాడు స్వామి ఆ రాక్షసుడు దేవతలను వేధిస్తూ ఉంటే అమ్మవారిని ప్రార్థించాడు స్వామి అప్పుడు అమ్మవారికి ధర్మస్థమైనటువంటి దేవతలందరూ ఆయుధాలు ఇస్తే అమ్మవారు మహిషస్య వధే దేవ్య దేవ్య ఆ మహిషాసురుణ్ణి సంహరించింది ఆ సంహరించినటువంటి సం ముందుగా మహానుభావుడు నిన్ను పూజ చేశారు గనక ఆ పూజని గ్రహించి ఏ విధంగా విజయాన్ని చేకూర్చావో మాకు రుణ విమోచనం చేయి తారకస్య వధాత్ పూర్వం तारकस्य वदात् पूर्वं कुमारेण प्रपूजितः कुमारेण प्रपूजितः तदै सदैव पार्वती पुत्रः सदैव पार्वतीपुत्रः गुणनाशं करोतु मे गुणनाश करो भास्करेण गणेशो हि भास्करेण गणेशो हि पूजितस्य विसिद्धये पूजितस्य सदैव पार्वती पुत्रः सदैव शशिना काशिना का पूजितो गणनायक पूजि गणना सदतीपुत्र सदव पार्वतीपुत्र गुणनाशंणनाश पालाय तपसा पालायस विश्वाम विश्वामित्रेण पूजितः सदैव पार्वतीपुत्रः सदैव पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे ऋणनाशम् करोतु मे इदं ऋणहरस्तोत्रम् ऋणहरस्तोत्रम् तीव्र दारिद्र्यनाशनम् दारिद्र्यनासनम् एकवारं पठेन्नित्यम् एकवारं पठे नित्यम् वर्षमेकं समाहितः वर्षमेकं समाहितः दारिद्र्यं दारुणं त्यक्त्वा दारिद्र्यम् दारुणं त्यक्त्वा कुबेर समतां व्रजेत् कुबेर समतां व्रजेत् षडन्तो महामन्त्रः षडन्तो महामन्त्रः सार्धपञ्चदशाक्षरः सार्धपञ्चदशाक्षरः सार्ध ओम् గణేష ఋణం చిందీ వరేణ్యం వరేం హుమ్ నమ్ ఫట్ హుమ్ నమ్ ఫట్ మంత్రం मन्त्रं न्त्रम् पठेतन्ते पठेदन्ते अतश्च शुचि भावनः एकविंशतिसङ्ख्याभिः एकविंशति सङ्ख्याभिः पुनश्चरणमीरितम् सहस्रावर्तनात् सम्यक् सहस्रावर्तनात् सम्यक् षण्मासं प्रियतां व्रजेत् षण् मासं प्रीयतां व्रजेत् बृहस्पतिसमोऽज्ञाने

మహానుభావునికి ఇష్టం సవితి తిథి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటిష్టం దివ్యమైనటువంటి ఆ మహానుభావుణ్ణి అర్చన చేయబోయేటువంటి సమయమునందు అష్టోత్తర శతనామాలతో స్వామిని మనం అర్చన చేసి తరిద్దాం ఓ గజాననాయ నమ

नमः ओम ज्ञानदीपाय नमः ओम ज्ञानदीपाय नमः ओम सुखनिधये नमः ओम सुखनिधये नमः सुराध्यक्षाय नमः ओम सुराध्यक्षाय नमः ओम सुरारिभिदे नमः ओम सुरारिभिदे नमः ओम महागणाधिपतये नमः ओम महागणाधिपतये नमः ओम मान्याय नमः ओम मान्याय नमः ओम महान्माय नमः ओम महान्माय नमः ओम मजाय नमोहा ओम मृडात्मजाय नमोहा ओम पुराणाय नमोहा ओम पुराणाय नमोहा ओम पुराणा पुरुषाय नमोहा ओम पुराणा पुरुषाय नमोहा ओम पुरुषाय नमोहा ओम पुष्णे नमहा ओम पुष्णे नमहा ओम पुष्करिणे नमहा ओम पुष्करिणे नमहा ओम पुण्यकृते नमहा ओम पुण्यकृते नमहा ओम अग्रगण्याय नमोहा ओम अग्रगण्याय नमोहा ओम अग्नपूज्याय नमोहा ओम अग्रपूज्याय ओम अग्रगामिने नमः ओम अग्रगामिने नमः ओम शामीकर प्रभावाय नमः ओम शामीकर प्रभावाय नमः ओम सर्वस्मै नमः ओम सर्वस्मै नमः ओम सर्वोपास्याय नमः ओम सर्वोपास्याय नमः ओम सर्वकर्त्रे नमः ओम सर्वकर्त्रे नमः ओम सर्वनेत्रे नमः ओम सर्वनेत्रे ओम सर्वसिद्धिप्रदाय नमः ओम सर्वसिद्धिप्रदाय नमः ओम सर्वसिद्ध्याय नमः ओम सर्वसिद्धाय नमः ओम सर्ववंद्याय नमः ओम सर्ववंद्याय नमः ओम महाकालाय नमः ओम महाकालाय नमः ओम महाबलाय नमः ओम महाबलाय नमः ओम हेरंबाय नमः ओम हेरंबाय नमः ओम लंबजटराय नमः ओम लंबजटराय नमः ओम हस्वग्रीवाय नमः ओम हस्वग्रीवाय नमः ओम महोदराय नमः ओम महोदराय नमः ओम मधुउत्कटाय नमः ओम मधु

ओ कामिने नमः ओम कामिने नमः ओम ब्रह्मचारिणे नमः ओम कपिस्थ प्रियाय नमः ओम ब्रह्म विदे नमः ओम ओम विदे नमः ओम ओम वंदताय नमः ओम ओम ब्रह्मविदे नमः ओम जिष्णवे नमः ओम जिष्णवे नमः ओम विष्णुप्रिियाय नमः ओं विष्णु नमः नम ओम

ओ श्रीमते नम नमः वाक्पत नम वत ओम श्रीमते नम नमः श्रृंगारिणे नमंगारिणे नम ओं श्रीतवत्सलाय नमः नम शिव प्रिया ओम शीघ्रकारिणे नम शीघ्रिणे ओम शाश्वताय नम शाश्वर ॐ शिवनन्दनाय नमः ॐ वलोद्धाय नमः ॐ भक्तनिधये नमः ॐ भावगम्याय नमः ॐ भावात्मजाय नमः महते नमः मङ्गलदायिने नमः ॐ महेशाय नमः ॐ महिताय नमः ॐ सत्यधर्मणे नमः ॐ सदाधाराय नमः ॐ सत्याय नमः

सिद्धि विनायकाय नमः नानाविध परिमला मंत्र पुष्प अक्षताम समर्पयामि श्री महागणाधिपतये नमः धूपमाघ्रापयामि वनस्पर्चेर् भवे दिव्यैः नानागन्धेईसु संयुतः आग्रेयं सर्वदेवानाम धूपोयम् प्रतिउक्ष्यतां श्री महागणाधिपतये नमः धूपमाघ्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तनं शुद्ध आचमनीयं समर्पयामि ॐ नैवेद्यं हर हर महादेव ऊं नमशिव श्रीशम्भुत न युन्नकुसिद्धिगलनाधु न कुदेवतावञ्जुनकु नु जय मङ्गलम् नित्यशुभमङ्गलम् ॐघोरेभ्यो भ्या। घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वे सर्वेभ्यो नमस्ते अस्तु रुद्रोपेभ्यः काशीपुर निवास कामदारधप्रदाय विशालाक्षतनोजा विघ्नराजा मंगलों मानो हिगुंसेजात वेदाश्व पुषंजगत अभिव्रत नागिश्रियात श्रीवर सिद्धिनायक स्वामी महागणिपत नम आनंदकर्पूरनीराजन दर्शयामी नीराजना शुद्धाचमनीय समर्पयामी नमस्को जय बलो गणेश भगवान We'll <small> be right back.